క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలరా మీ అందరికీ ఎదిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను మీతో దేవుని వాక్యం పంచుకోటానికి ఎంతగానో ఆసక్తితో మీ ముందు నేను నిలబడి ఉన్నాను కాబట్టి మీరెక్కడ ఉండిననో మీ గృహములో ఉన్న ఆ టీవీ వద్దకు వచ్చి ప్రభు సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యమును వినాలని ప్రభునేసు క్రీస్తు నామమున మిమ్మలను ఆహ్వానిస్తున్నాను నా పేరు పాస్టర్ పురుషోత్తం చౌదరి చనుబండ గ్రామములో బెతస్తా పెంతుకోస్తు ప్రార్థనా మందిరమును దేవుడు మా ద్వారా అక్కడ నడిపిస్తున్నాడు దేవుని వాక్యం వినే ముందు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్రాన్ని కొందనాలు స్తోత్రం తండ్రి దినము నీ బిడ్డలతో వాక్యం పంచుకోవటానికి మీరు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు ఎదుగో ఎంతమంది ఈ వాక్యమును వింటున్నారో అదే విధంగా చూస్తున్నారో వారందరినీ పరిశుద్ధాత్మ దేవా మీరు ఆకర్షించండి వారు నీ వైపు తిరుగుటకు మీరు ఆకర్షించండి నేను కాదు మీరే ఆకర్షించండి నా నోటిని మీ బూరగా వాడుకోండి నా నోటి నుండి వస్తున్న ప్రతి మాటలు వారి హృదయమును కదిలించటకు సహాయము చేయండి వారు వాక్యమును విని ప్రభుని యేసు క్రీస్తు నామమునందు విశ్వాసముంచి నీ ఆత్మ చేత ముద్రించబడుటకు సహాయము చేయండి ఈ ప్రాంత ప్రజలే కాదు ఈ భూదిగ్రంథములో ఉన్న వారందరు యేస్సు నామాన్ని వినాలి ఆయన ఎందు విశ్వాసముంచి రక్షించబడాలి అదే మీ చిత్తము కాబట్టి తండ్రి మీరు నేను చేసే ప్రార్థనను వినండి ఒకవేళ వాక్యం వింటున్నప్పుడు ఎవరైనా అనారోగ్యులుగా ఉన్నట్లయితే బలహీనులుగా ఉన్నట్లయితే వాక్యము ద్వారా వారిని ముట్టి స్వస్థపరుస్తున్నందుకు ఏసు నామమున వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా నీ ఆత్మశక్తి ద్వారా ఒక్కొక్కరిని మీరు తాకుతున్నందుకు వందనములు స్తోత్రములు ఈరోజు ప్రభునామాన్ని మీరు మహిమ పరుస్తున్నందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రసంగిస్తున్న ఈ మాటలను మీరు అభిషేకముతో నింపమని ఏసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 మంచిది దినము దేవుని వెతకుడి అనే అంశము నుంచి మీతో మాట్లాడటానికి నేను సిద్ధపడి ఉన్నాను ప్రియులరా మనము అంత్య దినాలలో నివాసము చేస్తున్నాం ఈ దినాలలో మనమందరము ఏదో ఒక దానిని వెతకటానికి ప్రయాసపడుతూ ఉంటాం పోగొట్టుకున్న ఒక వ్యక్తి ఏదైనా వస్తువులను అతడు వెతుకుతూ ఉంటాడు అదేవిధంగా మీరు ఒకవేళ మీ ఆరోగ్యమును పోగొట్టుకొని ఆరోగ్యమును వెతుకుతూ ఉండవచ్చు లేకపోతే మీ దగ్గర ఉన్న సంపాదనను ఆర్థికమును ఆస్తిపాస్తులను పోగొట్టుకొని వాటిని వెతకటానికి మీరు ప్రయాసపడవచ్చు లేకపోతే ముక్తి కోసము మీరు వెతుకుతూ ఉండవచ్చు రక్షణ కోసం మీరు వెతుకుతూ ఉండవచ్చు లేకపోతే మీ పిల్లలకి క్షేమము కోసము వివాహ సంబంధమైన కార్యాల కోసము మీరు ఏదో ఒక దాని కోసం వెతుకుతూ ఈ భూమిలో కాలాన్ని గడిపి చివరికి మీరు వెతుకుతున్నది పొందలేక అసంతృప్తితో ఈ లోకాన్ని వదిలిపోయే పరిస్థితిలో మీరు ఉండవచ్చు నేను నమ్ముచున్నాను మీలో చాలామంది వెతికి వెతికి అలిసిపోయి ఉన్నారు మీరు అలిసిపోయి ఉన్నారు ప్రియులరా మీ జీవితంలో నెమ్మది లేక అలిసిపోయి ఉన్నారు మీ జీవితంలో సంతోషం లేక అలిసిపోయి ఉన్నారు ఎందుకంటే వెతికి మీరు అలిసిపోయినట్లుగా దేవుని ఆత్మకు కనబడుతున్నది అందుకే ఆయన ఈరోజు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు మీరు వెతకటము వ్యర్థమైన వాటిని వెతుకుతున్నారు దానిని మానివేసి దేవునిని వెతకటం ప్రారంభించండి దేవునిని వెతకటం ప్రారంభించండి ప్రియులరా పరిశుద్ధ గ్రంథములో ఈ విధంగా రాయబడినది ఎరేమియా రాసిన గ్రంథములో ఇరవై తొమ్మిదవ అధ్యాయములో పదమూడు పద్నాలుగో వాక్యములో ఎంత చక్కగా దేవుడు చెప్పాడు తెలిసిన ఆ మాటను నేను మీకు చదివి వినిపిస్తాను జాగ్రత్తగా వినండి మీరు నన్ను వెతకిన ఎడలా దేవుడు అంటున్నాడు మీతో మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు అని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియుల దేవుడు చెప్తున్నాడు మీరు నన్ను వెదకిన ఎడల మీరు నన్ను కనుగొందురు దేవుని బిడ్డలారా మీరు దేవుని వెతికితే మీరు దేవుణ్ణి మీ జీవితంలో కనుగొందురు ఈ జీవితంలో మీరు దేవుణ్ణి వెతికేవారుగా ఉండాలి అప్పుడు దేవుణ్ణి మీ జీవితంలో కనుగొందురు పద్నాలుగో మాటను చూపిస్తాను చూడండి వాక్యంలో నన్ను నేను మీకు కనపరుచుకొందునని దేవుడైన యహోవా సెలవిస్తున్నాడు ఎవరు దేవుణ్ణి వెతుకుతారో వారు దేవుణ్ణి కనుగొందురు ఎవరు దేవుణ్ణి పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో వెతుకుతారో వారికి దేవుడు తన్ను తాను కనపరుచుకుంటాడు అదృశ్యమైన దేవుడు మన కంటికి కనబడతాడు ఎప్పుడు తెలిసిన నువ్వు నేను వెతికినప్పుడు అది కూడా ఎలాగా పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో ఆయన నన్ను వెతికినప్పుడు ఆయన మన కనబడుతాడు దేవుడేనండి మన కుటుంబ సమస్యలకు కానీ మన జీవితంలో మనము ఎదురు చూస్తున్న ప్రతి సమస్యలకు పరిష్కారమై ఉన్నాడు ఒకవేళ నువ్వు రోగిగా ఉండి మంచి ఆరోగ్యం కోసం వెతుకుతూ ఉండవచ్చు దానికి దేవుడే పరిష్కారం ఎందుకనగా దేవుడైన యహోవా నిన్ను స్వస్థపరచువాడు ఆయనే నీకు ఆరోగ్యం ఇస్తాడు ఆయనను వెతికినప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది ఒకవేళ ఆర్థిక ఇబ్బందిలో డబ్బు కోసం నువ్వు వెతుకుతూ ఉండవచ్చు కానీ వాక్యం అంటున్నది క్రీస్తస్సు మహిమలో మీ ప్రతి అవసరమును నేను తీరుస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి ఆర్థికాన్ని వెతుకుతున్న దేవుని బిడ్డలరా దేవుని వెతుకు అప్పుడు దేవుడు మీకు క్రీస్తస్సు మహిమలో మీ ప్రతి అవసరములన్నిటినీ తీరుస్తాడు నెమ్మది లేక వెతుకుతున్నావా సమాధానము లేక వెతుకుతున్నావా దేవునిని వెతుకు ఎందుకు తెలిసిన దేవుడు సమాధానకర్త ఆయన నీకు సమాధానమును శాంతిని నీతిని అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రియులరా దేవునిలో సమస్తము దాగి ఉన్నది మనిషికి కావలసిన ప్రతిదీ కూడా దేవునిలో దాగి ఉన్నది కానీ ఈనాడు దేవునిలో ఉన్న ప్రతి ఐశ్వర్యమును పొందలేక మానవులు పోవటానికి ఒకటే కారణము ఈరోజు దేవుని కంటే ఇహలోకమైన వాటిని వెతుకుతున్నారు ఇహలోకములో ఉన్న వాటిని వెతుకుతూ కాలాన్ని గడుపుతూ దేవునిలో దాచబడి ఉన్న ధన నిధులను మనము దక్కించుకోలేక కనుగొనలేక పొందలేక ఆరోగ్యమును పొందలేక ఈరోజు అనేకులు అనారోగ్యపాలై నెమ్మది సమాధానము లేక వారి జీవితాలను వారే పాడు చేసుకుంటున్నారు అందుకే దైవజనుడుగా నేను మీతో మాట్లాడుతున్నాను పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మీ అందరితో మాట్లాడుతున్నాడు దేవునిని వెతుకుడి దేవునిని వెతుకుడి ఆయనను పూర్ణ మనసుతో ఆయనను వెతుకుడి మంచి హృదయముతో ఆయనను వెతుకుడి ఆయనను మీరు కనుగొందురు తన్ను తాను మీకు కనపరుచుకుంటాడని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది ఇంకొక మాట నేను మీ జ్ఞాపకం చేస్తాను కీర్తనలు నూట ఐదవ అధ్యాయములో నాలుగో వాక్యమును చూడండి యహోవాను వెతుకుడి ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి ఈ వాక్యం మనకేం చెప్తుందంటే కీర్తనలు నూట ఐదులో యహోవాను వెతకుడి దేవునిని వెతుకుడి ఆయన బలమును వెతుకుడి నిత్యము వెతుకుడి ఎంత చక్కని మాట చూడండి దేవుని గ్రంథం ఎప్పుడైనాను ధనమును వెతకమని చెప్పలేదు ఆయుష్కాలాన్ని వెతకమని చెప్పలేదు ఐశ్వర్యమును వెతకమని చెప్పలేదు ఉద్యోగములను వెతకమని చెప్పలేదు కానీ దేవుని గ్రంథము దేవుని వెతుకుడి నిత్యము వెతుకుడి అని ఎందుకు చెప్తున్నది దేవునిలోనే నీకు కావలసినవన్నీ దాచబడి ఉన్నది అందుకొరకు నువ్వు దేవుణ్ణి వెతికితే నీ కొరతలన్నీ ఆయన ద్వారా తీర్చబడతాయి ఆయనలో నీ కావాల్సిన అన్నీ దాచబడి ఉన్నది దేవునిని వెతకటానికి ఈరోజు మీరు సిద్ధపడండి మిమ్మల్ని ఒక దైవజనుడుగా సిద్ధపరుస్తున్నాను దేవునిని వెతకండి హాలే లూయా ఆమోస్ గ్రంథములో ఐదవ అధ్యాయము నాలుగవ వాక్యంలో ఒక చక్కని మాట రాయబడి ఉన్నది ఇస్రాయేలీలతో యహోవా సెలవిచ్చినది ఏమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు దేవుడి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన ప్రజలతో నన్ను ఆశ్రయించుడి ఇదే పదాన్ని ఇంగ్లీష్లో చూస్తే ఆశ్రయించుడి అనే పదము ఇంగ్లీష్ బైబుల్లో సీక్ అని ఉంది అనగా నన్ను వెతకుడి అని అర్థం సో దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ప్రజలైన మనతో నన్ను వెదకుడి నన్ను వెదకిన ఎడల మీరు బ్రతుకుదురు ప్రియులారా ఈ భూమిలో మీరు బ్రతకాలన్నా నేను బ్రతకాలన్నా ప్రతి నరుడు బ్రతకాలంటే దేవునిని వెతకాలి ఇది దేవుని ఆజ్ఞ దేవుడు అంటున్నాడు మీరు నన్ను వెతికిన ఎడల మీరు బ్రతుకుదురు ఈ మీ అండ్ ఈ షాల్ లీవ్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంది ఎంత చక్కని మాట తెలిసిన మీరు నన్ను వెతికితే మీరు బ్రతుకుదురు మీరు బ్రతకాలని కోరుతున్నారా లేక చనిపోవాలని కోరుతున్నారా అందరికీ బ్రతకాలనే కోరిక అందుకే అనేకులు ఎంత డబ్బులు ఖర్చు పెట్టిన వైద్యం కొరకు హాస్పిటల్కి వెళ్తున్నారు డాక్టర్లను సంప్రదిస్తున్నారు వైద్యులను వెతుకుతున్నారు తప్పు కాదు దేవుడు వైద్యులను సృష్టించాడు అయితే మీరు ఉచితంగా బ్రతకాలని ఆశించిన ఎడల ఎవరిని వెతకవద్దు దేవునిని వెతుకు ఇది దేవుని మాట ఆయన నోట నుండి వచ్చిన మాట ఇది మీరు నన్ను వెతికిన ఎడల మీరు బ్రతుకుదురు అని ఆయన గ్రంథములు రాయబడి ఉన్నది అదేవిధంగా ఇంకొక మాట నాకు జ్ఞాపకానికి వస్తుంది జపనియా రెండవ అధ్యాయము మూడవ వాక్యములు చూడండి దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులు అనుసరించుచు సమస్త దీనులారా యహోవాను వెతకుడి దేశములో నివసిస్తున్న ప్రజలారా మీరు దేవునిని వెతకుడి భారతదేశములో నివసిస్తున్న వారులారా మీరు దేవునిని వెతకుడి ఈ మాట చూడండి దేశములో ఉన్న కోట్లాది మంది ప్రజలకు వర్తమానముగా ఈరోజు దేవుడు నా ద్వారా ఈ మాటను తెలియచేస్తున్నాడు ఓ భారతదేశములో నివసిస్తున్న సమస్త జనులారా మీరు దేవునిని వెదకుడి ఎందుకు ఆ వాక్యాన్ని చూడండి మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు దేశములో నివసిస్తున్న ప్రజలు దేవునిని వెదకిన ఎడల వారు ఉగ్రత దినమున దాచబడదు మీకు ఒక నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను రాబోయే కాలము భవిష్యత్తు ఎలాంటిది తెలిసిన ఉగ్రతతో నిండిన కాలము శ్రమలతో నిండిన కాలము కష్టాలతో నిండిన కాలము ఎక్కడ చూసిన తెగుళ్ళు ఎక్కడ చూసిన అసమాధానం ఎక్కడ చూసిన యుద్ధాలు ఎక్కడ చూసిన ఘోరమైన రోగాలు మనుషులు తాను సంపాదించిన డబ్బు వలన తను కాపాడుకోవాలన్నా రక్షించుకోవాలన్నా ఎవరి వలన కాదండి ఏ పదవులు లేకపోతే ఉద్యోగాలు ఆస్తిపాస్తులు స్నేహితులు రాజకీయవేత్తలు వ్యాపారవేత్తలు ఎవరు కూడా తన్ను తాను కాపాడుకోలేని పరిస్థితులు రాబోతున్నాయి అది ఇప్పుడే మన దినాలలో మనం చూస్తున్నాం పేపర్లో చూస్తున్నాం టీవీలలో చూస్తున్నాం ఎక్కడ చూసిన ఘోరమైన సంఘటనలు ఎక్కడ చూసిన యాక్సిడెంట్లు చనిపోయే వారందరు ఎవరు తెలిసినా ఉన్నత స్థాయిలో ఉన్నవారు మంచి పదవులలో ఉన్నవారు ధనికులు కానీ తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోతున్నారు కారణం ఏంటి తెలిసిన ఉగ్రత దినము ప్రారంభమైనది బైబుల్ చెప్తుంది ఉగ్రత దినం అనేది ఒకటి ఉన్నది అలాంటి ఉగ్రత దినములలో మీరు భద్రముగా దాచబడాలి అని మీరు కోరుకుంటే మీరు ఇప్పుడే దేవుణ్ణి వెతకాలి భారతదేశంలో నివసిస్తున్న నా ప్రజలారా మీరు దేవునిని వెతికిన ఎడల రాబోయే ఉగ్రత దినములలో మీరు భద్రముగా దాచబడుతారు ప్రకటన గ్రంథములో మనం చూడవచ్చు ఆరవ అధ్యాయములో ఉగ్రత దినము ఎంత భయంకరమైనదో ఆ ఉగ్రత దినము ప్రజలు ఏ విధంగా ఘోషిస్తున్నారో ప్రజలు ఏ విధంగా ప్రలాపిస్తున్నారో మీరే ఆ యొక్క అధ్యాయములో వెళితే మీకు అర్థమవుతుంది చూడండి ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేడు పదహారు పదిహేడు పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు వాక్యములను జాగ్రత్తగా చదువుతాను వినండి ప్రకటన గ్రంథము ఆరు పదిహేను చదువుతున్నాను భూరాజులను గనులను సవాత్రి పతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను పదహారు బండసందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్నవాణి యొక్కయు గొర్రెపిల్ల అనబడిన మన ప్రభు అయిన క్రీస్తు యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను దానికి తాళజాలిన వాడు ఎవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోనూ చెప్పుచున్నారు ఎవరు భూరాజులు ఏర్లుబడిదారులు రాష్ట్రాలను దేశాలను ఏలుబడి చేస్తున్న ప్రతి ఏలుబడిదారుడు ఒక రోజు ఏసుక్రీస్తు యొక్క ఉగ్రత దినము వస్తున్నప్పుడు పెద్ద పెద్ద బండలను చూసి కొండలను చూసి మమ్మలను మరుగు చేయుము దేవుని యొక్క ఉగ్రత దినము వచ్చినది గొర్రె పిల్లనబడిన యేసుక్రీస్తు యొక్క ఉగ్రత దినము వచ్చినది ఆయన ఉగ్రత దినమున మేము తాళలేము తట్టుకోలేము అయ్యో అది భయంకరమైన రోజు ఇప్పుడు భూమిలో మేము ఏలుబడిదారులమే అధికారులమే మంత్రులమే కానీ మా అధికారము మా ఏలుబడి క్రీస్తు యొక్క ఉగ్రత దినమున అది నిలవ జాలదు అక్కడ మేము ఏమీ చెయ్యలేము అందుకు ఓ పర్వతమా కొండల్లారా మా మీద పడి మమ్మలను రక్షించండి మేము మీ చాటున దాగుకొని దేవుని యొక్క ఉగ్రత దినమున యేసు క్రీస్తు యొక్క ఉగ్రత దినమున మేము నశించకుండా ఉండనట్లుగా మమ్మలను కాపాడమని భూరాజులు గనులు సహస్రాధిపతులు అంటే అధిపతులు కమాండర్స్ అదేవిధంగా ధనికులు ఈ భూమిలో ఎవరు ధనికులై ఉన్నారో కోటీశ్వరులు లక్షాధికారులు వీళ్ళందరూ యొక్క భవిష్యత్తు నేను చెప్తున్నాను వినండి వీళ్ళ భవిష్యత్ ఏంటి తెలిసిన మన దేవుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఉగ్రత దినం వచ్చినప్పుడు తన్ను తాను దాచుకోవటానికి స్థలము లేక వారు కట్టిన డూప్లెక్స్ వారు కట్టిన పెద్ద పెద్ద భవంతి అందులో దాముకోలేక వారు బయటికి వచ్చి కొండల తట్టు పర్వతాల దగ్గరికి పరుగులెత్తి గుహలలో మమ్మలను దాయండి మమ్మలను కాపాండి కాపాడండి అని బండలను వేడుకుంటారంట కానీ ప్రయోజనము లేదు ప్రియులారా ఎందుకు తెలుసునా గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినము భయంకరమైన దినము బైబుల్ చెప్తుంది ఆ దినము ధనికులు కానీ బలిష్ఠులు కానీ ప్రతి స్వాతంత్రుడు కానీ ప్రతి దాసుడు కానీ సహస్రాధిపతులు కానీ గనులు కాని భూరాజులు కానీ ఏమీ చేయలేరు అందుచేత వారు కొండల గృహలలోనికి వెళ్ళి బండల సందులలోనికి వెళ్ళి దాముకుంటారంట అప్పుడు వారు సంపాదించిన ఆస్తి పాస్తులు వారు సంపాదించిన విద్య అర్హతలు వారు సంపాదించిన పదవులు వారి యొక్క అధికారము ఏది ఎవరిని కాపాడదు నేను దైవజనుడుగా దేశమ మీతో మాట్లాడుతున్నాను నేను ఒక ప్రాంత ప్రజలతో మాట్లాడలేదు నేను భారతదేశములో నివసిస్తున్నా కోట్లాది మంది ప్రజలతో మాట్లాడుతున్నాను దేవుని యొక్క ప్రతినిధిగా నిలబడి మాట్లాడుతున్నాను అధికారముతో మీతో మాట్లాడుతున్నాను పరిశుద్ధాత్మ అభిషేకముతో మీతో మాట్లాడుతున్నాను దేశమా దేవునిని వెతుకు నువ్వు దేవునిని వెతికిన ఎట్లయితే రాబోయే ఉగ్రత దినమున మీరు దాచబడుతారు మీకే కీడు రాకుండా మీకు ఎలాంటి అపాయము రాకుండా దేవుడు నిన్ను దాస్తాడు తన రెక్కల క్రింద ప్రభువైన యేసు క్రీస్తు నిన్ను కాపాడుతాడు కాబట్టి దేశానికి ఈ వర్తమానమా నేను తెలియచేస్తున్నాను దేశము దేవుని వెతికి తీరాలి కారణం రాబోయే ఉగ్రత దినమున నువ్వు దాచబడుటకు మరొక వాక్యాన్ని గుర్తు చేస్తున్నాను యష్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరో వాక్యము ఈ వాక్యములు చూడండి యహోవా మీకు దొరుకు కాలము అందు ఆయనను వెతకుడి దేవుడు మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి ప్రియులారా మీకు ఒక శుభవార్త చెప్తున్నాను అదేంటంటే దేవుడు దొరికే కాలము మన కాలం దేవుడు దొరికే కాలము మనం జీవిస్తున్నా మన నివసిస్తున్న ఈ కాలమే ఈ కాలంలో ఎవరు దేవునిని వెతుకుతారో వారికి దేవుడు దొరుకుతాడు దేవుడు ఎవరికి దొరుకుతాడో వారికి స్వస్థత రక్షణ ఆశీర్వాదములు దీవెనలు నువ్వు ఏది లేదని బాధపడుతున్నావో ఏది లేదని దిగులు చెంది కృంగిపోతూ మంచము నుండి లేయలేక దుఃఖపడుతున్నావో అది దేవునిలో నీకు దొరుకుతుంది ఆయనను వెతికే కాలం ఇదే ప్రియులారా సంఘానికి కూడా నేను అది చెప్తున్నాను సంగమా మీరు దేవునిని వెతకండి ఆయన దొరికే కాలములు మనం నివసిస్తున్నాం క్రీస్తును ఎరగని వారు అంటే నమ్మకం లేని వారు ప్రభు మీద విశ్వాసం లేనివారు ప్రార్థనలకు వెళ్ళని వారు నేను మీతో కూడా మాట్లాడుతున్నాను ఇది దేవుని వెతికే కాలం ఎవరు దేవునిని వెతుకుతారో వారికి దేవుడు దొరుకుతాడు నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే దేవునిని వెతకటానికి మనం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు దేవుని వెతకటానికి మనము తీర్థయాత్రలకు వెళ్లాల్సిన పని లేదు దేవుని గురించి బైబుల్ ఏం చెప్తుందంటే ఆయన సర్వాంత్ర వ్యామి ఓమిని ప్రసన్స్ అంటారు ఇంగ్లీష్ లో దాని అర్థం ఏంటి తెలిసిన దేవుని సన్నిధి దేవుని ప్రసన్నత అన్ని చోట నిండి ఉన్నది ఈ చివరి దినాలలో మనం నిలబడి ఉన్న చోట దేవుని సన్నిధి ఉన్నది మనం నడుస్తున్నప్పుడు దేవునిలో నడుస్తున్నాం అపోస్తులుడైన పౌలు ఒక సందర్భంలో అపోస్తల కార్యం పదిహేడవ అధ్యయన ఒక మాట చెప్పాడు మనము దేవునిలో నిద్రిస్తున్నాము దేవునిలో జీవిస్తున్నాము దేవునిలో సలించుచున్నాము ఎవరికి దేవుడు దూరమైన వాడు కాదు ప్రియులరా దేవుడు నీకు దూరమైన వాడు కాదు దేవుడు ఒక జాతికో ఒక కులానికో ఒక దేశానికో ఒక ప్రాంతానికో ఒక మతానికో చెందినవాడు కాదు దేవుడు అందరికీ దేవుడు మనలను కలగ చేసినవాడు వాడు బైబుల్ అంటుంది మన ఆత్మలకు తండ్రి అయిన వాడు దేవుడై ఉన్నాడు ప్రియులారా ఆ దేవుణ్ణి మీరు వెతికితే ఆయన ఎవరో మీరు కనుగొంటారు ఆ దేవుణ్ణి వెతకటానికి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఎందుకంటే ఇది ఆయనను వెతికే కాలము ఇప్పుడే దేవుడు ప్రతి ఒక్కరికి తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు ప్రతి ఒక్కరికి తన్ను తాను తెలియచేసుకుంటున్నాడు దేవుడు తన్ను తాను మరుగు చేసుకునే రోజులు కాదు ప్రతి ఒక్కరికి దేవుని గురించి తెలియాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకే పరిశుద్ధ గ్రంథం అనబడిన బైబులు అన్ని భాషలలో ముద్రించబడి తర్జుమా చేయబడి అన్ని కుటుంబాలలో అన్ని గృహాలలో ఉండేటట్టు దేవుడు చేస్తున్నాడు మీరు దేవుని గురించి తెలుసుకోవాలంటే బైబిల్ చదవండి మీరు దేవుని గురించి తెలుసుకోవాలంటే ప్రభు అయిన యేస్సు దగ్గరికి రండి ఎందుకంటే ఆయనే దేవుని వద్దకు మార్గమై ఉన్నాడు ఒక సందర్భంలో యేస్సు చెప్పాడు యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయంలో ఆయన ఒక మాట చెప్పాడు ఆ అధ్యాయంలో నేనే మార్గమును నేనే జీవమును నేనే సత్యమునై నా ద్వారా తప్ప ఎవరును బైబిల్లో క్లియర్గా ఉంది ఎవడును సరి దేవుని వద్దకు రాడు నువ్వు ఎవరువైనా సరే నువ్వు ఏ స్థాయిలో ఉన్నవైనా సరే ఒకవేళ ఒక అధికారి వై ఉండవచ్చు నువ్వు అయినా సరే దేవుని ఆత్మ నీతో చెప్తున్నాడు ఏసు ద్వారానే నువ్వు దేవుని దగ్గరికి రాగలవు ఏసు ద్వారానే నువ్వు దేవుని తెలుసుకోగలవు ఏసు లేకుండా దేవుడు నీకు కనబడడు కారణం ఏంటంటే ఏసు క్రీస్తు మానవ జాతికి దేవునికి మధ్యవర్తిగా వచ్చాడు ఆయన ద్వారానే దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళగలవు ఆయన ద్వారానే దేవుడి నిన్ను ఆశీర్వదించగలవు బైబుల్ అంటుంది ప్రియులారా మీ పాపము నాకు మరుగుగా ఉన్నది మీకును నాకును అడ్డుగోడగా మీ పాపము ఉన్నదని యష్యా గ్రంథం యాభై తొమ్మిదిలో ఒక మాట నా జ్ఞాపకానికి వస్తుంది మానవులు పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు పాపమే మానవ జాతిని దేవుని నుండి దూరము చేసినది అందువలన మీ పాపము క్షమించబడితేనే దేవుడు మీకు కనబడతాడు మీ పాపము క్షమించబడాలంటే సిలువలో చనిపోయిన యేస్సు దగ్గరికి రండి ఆయన మీకోసం చనిపోయాడు సమాధి చేయబడి తిరిగి లేచాడు ఇప్పుడు ఆయన పరలోకములో ఉన్నాడు ఆయన పరిశుద్ధాత్మ భూమిలో ఉన్నది ఎవరు యేస్సును వెతుకుతారో వారికి పరిశుద్ధాత్మ దేవుడు దేవునిని బయలుపరుస్తున్నాడు ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తున్నాను చివరి మాట చూడండి కీర్తనలు ముప్పై నాలుగు నాలుగు వాక్యంలో నేను ఎహోవో యద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను అనగా నేను దేవుని వెతికాను అందువలన దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు దేవుడు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించాను నువ్వు యేసును వెతికితే ఆయన నీలో ఉన్న భయం అన్నిటిలో నుండి తప్పిస్తాడు ఏ భయముతో బాధపడుతున్నావో ప్రియుడా నిన్ను తప్పించటానికి పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్నాడు రా ఏస్సు దగ్గరికి ఆయనను వెతుకు అప్పుడు దేవుడి నీలో ఉన్న భయములన్నిటిని తీసివేసి నిన్ను తప్పించి ఆయన రాజ్యానికి వారసుడిగా చేస్తాడని తెలియచేస్తూ దేవుని నీ వెతుకుడి అని తెలియచేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను ప్రార్థన పరిశుద్ధుడానికి స్తోత్రం తండ్రి మీరు ఎంత గొప్ప దేవుడవయ్యా కానీ మానవుని యొక్క పాపము గొప్ప దేవుడైన నిన్ను మరుగు చేసినది ఈనాడు మనుషులు నిన్ను చూడలేకపోవటానికి కారణం నీవు లేవని కాదు మా పాపము నీ ముఖాన్ని మా కంటికి మరుగుగా వచ్చిన దాని వలన మేము చూడలేకపోతున్నాం అయితే ఆ పాపమును తీసివేయటకు నీ ప్రియ కుమారుడైన ఏస్సును శిలువ మీదకి పంపించావు మా పాపములన్నీ ఆయన మీద మోపావు ఆయన ద్వారా మాకు పాప క్షమాపణ విముక్తి రక్షణ స్వస్థతను అనుగ్రహించావు నేడు ఎందరు యేస్సును అంగీకరిస్తారో వారి పాపాలన్నీ క్షమించబడేటటుకు నీ కృపను గ్రహించావు ఈయన మాటలు ఎందరో విన్నారు ఇది పరిశుద్ధాత్మ మాటలు వినిన వారిలో కార్యము జరిగించండి నీ బిడ్డలు ఏ భయముతో ఉన్నారో ఏ బాధతో ఉన్నారో నాకు తెలియదు కీర్తనకారుడు చెప్పినట్టుగా నేను దేవుని వద్ద విచారణ చేశాను నేను దేవునిని వెతికాను ఆయన నా మొర ఆలకించాడు నా భయములన్నిటిలో నుండి ఆయన తప్పించాను అన్న మాట ఈ ప్రసంగాన్ని వింటున్న వారి జీవితంలో నెరవేర్చండి వారు ఏ భయములో భీతితో ఉన్నారో వారిని అందులో నుండి విడిపించండి వారిని ఆశీర్వదించండి వినిన వారు ఎవరు తప్పిక్కుపోకుండా ఏసు వైపు తిరుగుటకుని కృపను గ్రహించమని ఏసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లస్ యు ప్రజలరా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఈ కార్యక్రమానికి సహాయపడిన కంచర్ల కుమారి గారు మాజీ సర్పంచ్ చనుబండ వారికి వారి యజమానుడైన డాక్టర్ కంచర్ల నాగేశ్వరావు గారికి ధన్యవాదాలు దేవుడు వారి కుటుంబాలను ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్